ఈ రాష్ట్రంలో ఈ పనకిమాలి సందర్శన నాకు వచ్చాడు. వీడికి ఏం తెలిసింది? వీడికి వీడికి ఏం తెలిసింది? దోసుకోవడం దాచుకోవడం తప్ప ఏం తెలిసింది? వీడికి పరిపాలన అంటే నీకేం తెలిసిరా? నచ్చరా కొడుకులారా? రాజమహేంద్రవరం అని తెలిసి తెలుగులో మాట్లాడాడు వీడు. రాజమహేంద్రవరం అనమనండి. తుత్తు 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 అంటాడు నా వరకు. వీడేమో మనకు ముఖ్యమంత్రి మా కర్మ కాలిపోయి కానీరా. ఏడాది పరిపాలన చేసావు? ఏం చేసావు పరిపాలన? పెద్దలందరూ ఆలోచించండి. నేను ఏదో జోక్గా మాట్లాడలే. ఇదేం కర్మ అండి ఆంధ్రుడికి తెలుగువాడికి? ఎందరో మహానుభావులు పరిపాలన చేసిన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి దౌర్భాగ్యుడు అండి పరిపాలన చేయడు. ఏం చేస్తావు నువ్వు? ఏమన్నావు ఆ రోజుని పాదయాత్ర చేస్తూ? రా పావేసేవాడు, ముద్దులు పెడిసేవాడు, తల మీద రా పావేసేవాడు. ఒక ఛాన్స్, ఒక ఛాన్స్. ఏం చేసావు? ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేసావు రాష్ట్రాన్ని? అప్పులు పాలు చేసేసావు, దోషేసావు. ఇంత పెద్దలు చెప్పారు ఇసుక దోపిడీ అండి, మైనింగ్ మొత్తం మైనింగ్ దోపిడీ అండి, ఏది పడితే అది దోపిడీ అండి. అన్ని వ్యాపారాలు నీకే కావాలండి. ఆఖరి బ్రాందీ వ్యాపారం కూడా నీకే కావాలండి. అమ్మ ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి. నేను గెలిచానంటే నేను మద్యం షాపులు మూసేస్తానంటా లేదా? మరి వేళ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలా? వాస్తవాలు చెప్పాలా? షాపులని మూసేస్తాను, చంద్రబాబు నాయుడు గారు బ్రాంతి అమ్మేస్తాడు ఆడవాళ్ళందరికీ అన్యాయం చేస్తారని చెప్పారు, మీరు నమ్మారు. ఇవాళ ఏం చేశారమ్మా? ఎక్కడ చూసినా బ్రాంతి షాపులు, చెత్త మందు, విషం. మన చూశారు ఎవరో సినిమా యాక్టర్, ఏదో డ్యాన్స్ మాస్టర్ ఎవరు, రాకేష్ చచ్చిపోయాడు. ఏం చేసి ఏదో చచ్చిపోయాడు సడన్గా అంటే బొమ్ము బొమ్ము బీచ్ చచ్చిపోయాడు. బొమ్మునా బొమ్మునా? ఆ బొమ్ము బీరు తాగిపోయి తాగి చచ్చిపోయాడ. ఆ బొమ్ము బీరు ఎవరు ఇచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి కదా. ఇలాంటి బీర్లు ఇలాంటి మందు ఇచ్చి ప్రజలతో ఆరోగ్యంతో ఆటలాడుకున్నాడండి దుర్మార్గుడు. ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మూడు రాజధానులు ఎవరాలు చెప్పింది? ప్రపంచంలో ఎక్కడన్నా మూడు రాజధానులు ఉన్నాయి? ఎక్కడో ఆఫ్రికాలో ఉందట ఒకటి, ఎక్కడో ఎక్కడా లేదు. ఆ రోజు నువ్వేమన్నావు? ఒకటే రాజధాని నువ్వు ఒప్పుకున్నావు. మళ్ళీ తర్వాత నీకు ఏడు మూడు రాజధాని ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఇది ఆలోచన? ఇవన్నీ కూడా ఒకసారి పెద్దలు ఆలోచించారు. రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మా దిక్కుమాలి రాష్ట్రంలాగా. పక్క రాష్ట్రాలు మీ ఎక్కడైనా బెంగళూరు కానీ చెన్నై వెళ్తే మీది ఏ రాజధాని అని మమ్మల్ని ఎట్లా చేస్తున్నారు? ఏం చెప్పంటారు మమ్మల్ని? విశాఖపట్నం రాజధాని అంటాడు. బుద్ధున్న కొడుకులు ఎవడన్నా విశాఖపట్నం రాజధాని పెడతారండి? నేను విశాఖపట్నం అండి కదా, నేను ఉత్తరాంధ్ర వాడిని, విశాఖపట్నం మాది. అయినా వద్దంటున్నాను. ఎందుకు వద్దంటానండి? విశాఖపట్నం రాజధాని పెడితే కడప నుంచి రావాలంటే రాజధాని ఎంత దూరం అండి? కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం అండి? రాజధానికి వచ్చిన వాడు పేదవాడు ఎవరైనా పడి మీద వస్తే ఎన్ని రోజులు పడుతుందండి? హైకోర్టు కర్నూలులో పెడతా అంటాడు. ఎవరో చిన్న చిన్న రైతులు కోర్టుకెళ్ళి ఎంత దూరం పడుతుందండి? ఎన్ని రోజులు పడుతుందండి? ఎంత ఖర్చు అవుతుందండి? రాజధాని అన్నది రాష్ట్రానికి మధ్యలో ఉండాల. ఏ బుర్ర ఉన్నవాడని అలాగ ఆలోచిస్తాడు. ఇది బుర్ర తక్కువ నా కొడుకు కదా. పూర్వం అనేవారు పెద్దలు కుర్రోడు పుడితే 9 నెలలు పుడతారు కదండి. తక్కువ వెళ్ళి తక్కువ 6 నెలలు పుడితే ఉంటారు అది నాడు. నెల తక్కువ నా కొడుకు అంటారు. అటువంటి నా కొడుకు ఎదురున్నాం. గుర్రం దడిగే ఉన్నా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. పెద్దలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు,
ముప్పై లక్షల ఇల్లు కడతాను అని పెద్ద సాగు తీశాడు ఆ రోజుని పేదవాళ్ళకి. ఎక్కడ కట్టేవరా, ఎక్కడ కట్టే చూపించు. బురదలో ఇల్లు ఇస్తావా, శ్మశానాలు ఇల్లు ఇస్తావా, మరి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చారన్నా కదా ఎన్ని ఇల్లు కట్టావు జగన్ రెడ్డి చెప్పు. నాకు తెలిసి 870 ఇల్లు కట్టేటాడు ఇప్పటికి 25 లక్షల్లో. ఎందుకు కట్టలేదా జగన్ రెడ్డి అంటే కట్టేసాం కట్టేసామంటాడు. ఏంటి కట్టేసాడు ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా, ఎందుకు కట్టలేకపోతున్నారు? ఇప్పుడు ఆలోచిస్తాం ముఖ్యమంత్రిగా రివ్యూ మీటింగ్లో అడగదా ఎందుకు కట్టలేకపోతున్నారు జనం? సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఇనుము రేటు పెరిగిపోయింది, ఇసుక రేటు పెరిగిపోయింది, ఎలా కడతారు జనం? సిమెంట్ ఎవరిది? నీ పెళ్ళాంది కదా, నీ ముద్దులు పెళ్ళాంది కదా సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్. ఎందుకు రేటు పెంచుతావు? దోసుకుని తిన్నానుక చాలదా దోసుకున్నది? అంటే రక్షాయణ వివేదంలో పోలే కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చాను రాజ్యం సిక్కుంటారు కదా నాకు అక్కడ. మీరు కేంద్ర ప్రభుత్వం వస్తుందా మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అంటాడు తమ్మా. నీ కొడుకుని ముద్దు పెట్టుకుంటే అర్థం ఉంది, మోడీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని మాత్రం ముద్దు పెట్టుకుంటాడే అమ్మ సిగ్గు లాగోళ ఏంటంటే ఇలా మాట్లాడితే నామి 14 కేసులు పెట్టాడు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు నాకు లేదా? వద్దన్న ఇవ్వవరా, నేను మాట్లాడతాను అది నా హక్కు, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు నాకు, ఇవ్వడు మాట్లాడవద్దు నాకు. సరే ఎలా కేసులు భయపడతాను మేము పెట్టో ఎంపీకు 14 కేసులు పెట్టో ఎంపీకో పార్టీ కోసం ఏం పెట్టిన పడతాం మేము, భయపడే ప్రసక్తే లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ 60 సంవత్సరాల వయసులో రేపు కేసు పెట్టాడు ఒకటే బాధ ఉండదు. నేను తమ్ముళ్ళు అన్నలో ఈ వయసులో నేను రేపు చేయగలను? మరి ఇలాంటి పరిస్థితుల్లో నా మీద కేసు పెట్టు అంతవరకు దౌర్భాగ్యం అండి. పరిపాలన అండి, ఏంటి పరిపాలన? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు పోలవరం ప్రాజెక్ట్ ఆడు తెగ అసెంబ్లీలో ఎలా తూలుతూలి వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది అన్నాడు. మేము వచ్చేస్తాం అనుకున్నాను నేను, పోలవరం లేదు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పోలవరం లేదు బొక్కాలేదు ఏంటిది? మంత్రి అండి అలా మాట్లాడతాడు అసెంబ్లీలో మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడొద్దండి, వచ్చేస్తుంది వేడి ఉందన్నా తొందరలేదు కన్నా వచ్చేస్తుందన్నా. ఆడిపోయాడు, ఇప్పుడు ఇంకో మంత్రి వచ్చాడు పోలవరానికి. ఏం పేరు అతని పేరు? అంబటి రాంబాబు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చిందంటే అరగంట చాలన్నా అంటారు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చింది సార్ అంటే అరగంట చాలు. మా అవంతి శ్రీ ఒక మంత్రి ఉన్నాడు, మంత్రి గారు ఏం చేస్తారు మంత్రి గారు అంటే గంట చాలన్నా అంటాడు. అసలు అరగంట దేనికి, గంట దేనికి, నీకు నాకు ఏం అర్థమవుతుందని అడుగున్నాను. అలాంటి ఎవడో ఇందు అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఉన్నాడు, ఏం బాబు ఎంపీ గారు ఏం చేస్తాడు, ఫ్యాన్ తిప్పేస్తాడు. ఎంపీ గారు ఏం చేస్తాడా మీ ప్రాంతానికి ఫ్యాన్ తిప్పేస్తాడు అలాగా. మొన్న ఇంకోటి చూశాను ఒక ఎమ్మెల్యే ఎవడో నువ్వేం చేస్తావురా బాబు అంటే షర్ట్ తిప్పేస్తాడు. సురేష్ మంత్రి ఎవరు ఆడు షర్ట్ తిప్పేస్తాడు అలాగా. ఏం చేస్తావు చెప్పాడు, ఫ్యాన్ తిప్పేస్తాడు ఒకటి షర్ట్ తిప్పేస్తాడు ఏంటి వాళ్ళు చెప్తా. ఇప్పుడు మాకు రింగులు రాని రోజా గారు ఆవిడ ఏమో ఏ మంత్రి టూరిజం మంత్రి. మరి మా ఏరియా అరకు వ్యాలీ చింతపల్లి పాడేరు ఇవన్నీ కూడా టూరిజం సెంటర్ కదా,
వసర్ శబడన వస్తే ఏమమ్మా మా టూరిజంకి ఏమైనా శాంక్షన్ చేసేవంటే నా సొగసు చూడుమా అయ్యా అంటది. అది కాదమ్మా మాకు ఏమన్నా ప్రాజెక్ట్ ఇచ్చేవంటే నా సొగసు చూడుమా అయ్యా అని ఏడు చూస్తాం సొగసు ఏడు కర్మ మంత్రి ఇటువంటి దౌర్భాగ్యం నాగలు అందరం మంత్రులు వీటికంట దౌర్భాగ్యుడు సీఎం కూడా ఒక సీఎం మనకే ఎలాగే ఏంటి పరిపాలన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. నవ్వులాంటి కాదు చాలా సీరియస్ చేస్తున్నాను నేను ఒకసారి అర్థం చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దలతో చెప్పారు మనందరి మీద ఉంది. ఇవాళ రాష్ట్రం నష్టపోయింది మన పిల్లల భవిష్యత్తు పోయింది. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇప్పుడన్నా పరీక్ష పేపర్లో బాబు మీ రాజధాని ఏదని అడిగితే ఏం రాస్తారు ఏమి రాస్తారు చెప్పండి. ఇటువంటి పరిస్థితి అండి కదా రోడ్లన్నీ బొక్కలు. 4 సంవత్సరాల నుంచి చెప్తాను 15వ తారీఖు బొక్కలన్నీ తీసేస్తాను కదా. 4 జూలై 15 అయిపోయింది మళ్ళీ నిన్న మొన్న అయిపోయింది 15 నిన్న మొన్న ఏం ఎన్నిసార్లు చెప్తే 15 అని 15 అని